మమ్మల్ని పిలిచావు మా దిగులు ఆ పట్టాలు ఇచ్చిన వారసులు అందరు కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు. దాన్ని జీర్ణించుకోలేని ఇక్కడ వైసీపీ కార్పొరేటరు కోకటి ప్రసాద్ గారు ఈరోజు ఈ నెల రోజుల కాడించి మాదిగుల మీద అనేక భౌతిక దాడులు, మాదిగ మహిళల మీద
అనేక దాడులు మాదిగులు ఇళ్ళేసుకొని మాదిగులను ఎండించి ఎట్టైనా తరివేయాలనే విధంగా ఈరోజు కోకటి ప్రసాద్ అతని మిత్ర బృందం అందరూ కూడా కలిసి అనేక రకాలుగా మాదిగుల మీదకి రకరకాలుగా రౌడీలను పంపించారు, అందరిని పంపించారు. కాక కుదరక ఈరోజు డివిజన్లో ఉండే నాయకులందరినీ రెచ్చగొట్టి ఈరోజు మాదిగుల మీదకి మళ్ళా నెల్లూరు నగరం నుంచి నెల్లూరు రూరల్ నుంచి కూడా మాదిగుల మీద దాడులు చేయడానికి ఒక 500 మందిని కూడా ఈరోజు దింపడం జరిగింది. అది మీరే ప్రత్యేకంగా సాక్షి మీడియానే. ఎందువల్ల అంటే మాదిగులకి ఇచ్చిన పొలాల్లో మాదిగులు ఇల్లేసుకొని నెల రోజుల నుంచి జీవనం సాగిస్తున్నారు. అది జీర్ణించుకోలేక ఈ నెల రోజుల నుంచి కూడా మాదిగుల మీదకి అనేక విధాలుగా దాడులు చేసి మాదిగులను ఎక్కడ ఎట్టైనా కానీ ఇక్కడ తెరివేయాలని అనే విధంగా ఈరోజు మాదిగుల మీద పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే మాదిగులు నోరు లేని వాళ్ళు, మాదిగులు జోలికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడిన సందర్భాలు ఎక్కడా కూడా లేవు. ఎందువల్లంటే మాదిగులు ఒకరు జోలికి పోరు, మాదిగులు జోలికి వస్తే ఎంత దూరమైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. అందువల్ల అది మీరు అందరూ గమనించుకోవాల్సిన పరిస్థితి. ఎందువల్లంటే ఈరోజు ఈ సర్వే నెంబర్లో ఈ ఇళ్లలో నెల రోజుల నుంచి మాదిగులు ఇక్కడ ఇల్లేసుకో ఉంటే ఈడ 144 అమల్లో ఉంది, 144 అమల్లో ఉంది. 144 అమల్లో ఉంటే మేమందరం కూడా ఎక్కడో ఏం చేయకుండా ప్రభుత్వాన్ని డిపార్ట్మెంట్ అన్నింటిని కూడా గౌరవించి మేము ప్రశాంతంగా ఇక్కడ ఉన్నాం. కానీ ఈ 144 అమల్లో ఉంటే ఈరోజు కోకట ప్రసాద్ ఒక 500 మంది జనాలను తీసుకొచ్చి ఈ సైట్లో మాదిగుల మీద దాడులు చేయాలా అనే విధంగా ఈరోజు వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి మందు పంపించి ఈరోజు మాదిగుల మీదకు పంపించడం జరిగింది. ఎందువల్లంటే మాదిగుల్ని నుంచి తెరివేయాల్సిన బాధ్యత కోకట ప్రసాద్ తీసుకోండు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ గవర్నమెంట్ సైట్లు ఉంటాయో, ఎక్కడ ప్రభుత్వం సైట్లు ఉంటాయో అవన్నీ కూడా కోకట ప్రసాద్ అమ్ముకుంటూ బతుకుతూ ఉంటాడు. ఇక్కడ ఆయన చరిత్ర అడిగితే ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ల్యాండ్ ఉందో, ఎక్కడెక్కడ దళితులకు ఇచ్చిన ల్యాండ్లు ఉన్నాయో ఆ ల్యాండ్లన్నీ కూడా ఈ కోకట ప్రసాద్ అనే అతను ఎక్కడ అమ్మేసి ఈరోజు ఓట్ల మీదే బ్రతుకు జీవనం సాగిస్తూ ఉంటాడు. ఉదాహరణకి స్థలాలకు పోయిన సందర్భాలు కానీ ఒకరి సైట్లకు పోయిన సందర్భాలు కానీ మాదిగులకి ఎక్కడా కూడా లేదు. ఎందువల్ల అంటే మాదిగులు ఉండేదాన్నే కాపాడుకోలేదు, కానీ ఏదో దాంట్లోకి పోయే సత్తా కానీ ఆ ధైర్యం కానీ మాదిగులు లేదు. మాదిగుల కోసం, మాదిగుల ఆస్తుల కోసం కాపాడుకునే దానికోసం ప్రాణత్యాగానికైనా ఉంటాం, కానీ దీంట్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే ఈ సైట్లో మాదిగులకు హక్కు ఉంది, మాదిగులకి ఇచ్చిన పట్టాలు ఉన్నాయి, మాదిగులకి ఇచ్చిన శిస్తులు ఉన్నాయి. అందుకనే ఈరోజు హైకోర్టులో కూడా మేము ఆ కేసులో ఇంక్లూడ్ అయ్యాం, హైకోర్టులో ఇంక్లూడ్ అయ్యాము. ఆల్రెడీ నెంబర్ వచ్చింది. అదేవిధంగా ఈరోజు కూడా హైకోర్టు నుంచి మాకు లెటర్ కూడా రావడం జరిగింది. అందువల్ల మాకు హక్కులు ఉన్నాయి కాబట్టి ఈరోజు మాదిగులు ల్యాండ్ కాబట్టి ఈరోజు ఈ స్థలంలో ఉన్నాం. దాన్ని ఈ మాదిగులు ఈ రోడ్డు పక్కన ఉన్నారు, ఈ రోడ్డు పక్కన ఉంటే ఎప్పటికైనా మాదిగులు ఇంత డెవలప్ అయ్యారనే విధంగా ఈరోజు ఈ కోకట ప్రసాద్ దీన్ని చాలా అన్యాయంగా చేస్తున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందువలన దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మాదిగులకి మేము అండగా ఉన్నామని మా మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ స్థలంలో మేమందరం మా మీద 76 మంది మీద కేసులు పెట్టున్నారు, 76 మంది మీద కేసులు పెట్టున్నారు. అదేవిధంగా మేము హైకోర్టులో కూడా మేము ఆ కేసులో ఇంక్లూడ్ అయ్యాము. అందువలన ఈ స్థలంలో మాకు హక్కులున్నాయి కాబట్టి హైకోర్టులో కూడా ఇంక్లూడ్ అయ్యాం. కానీ మా మీదకి రెచ్చగొట్టాలని, ఈరోజు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురావాలని, మాదిగుల్ని నుంచి ఎట్టయినా ఖాళీ చేపించాలని కొంత కుట్రలో భాగంగా జరుగుతూ ఉంది, కుట్ర జరుగుతూ ఉంది. అందువలన దీన్ని మీరందరూ కూడా మేధావులు అందరూ కూడా ఆలోచించుకొని దీనికి మాకు తగు న్యాయం చేయాలని మేము తెలియజేస్తూ ఉన్నాం.